हाई एवरीवन, वेलकम बैक टू अभ्यास चैनल। मन की निम्स निजाम इंस्टिट्यूट आफ् मेडिकल साइंसेस मन की हैदराबाद सेंट्रल गवर्नमेंट को अंत अलाइड उ सो अटे सेंट्रल गवर्नमेंट स्टेट रेडू इन्वॉल्व उठाई। सो निजाम इंस्टिट्यूट आफ् मेडिकल साइंसेस इंदो मन की MHM मास्टर आफ् हेल्थ मैनेजमेंट अंड MSc जेनेटिक्स अडमिशन नोटिफिकेशन रावडम जरिगिंदी 2023-25 की संबंधी। ఇక ఇది అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి। వీడియో కనుక పూర్తి చూసినట్లయితే వివరాలను తెలుసుకోవచ్చు। నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మనం చూస్తున్నది ఆఫీషియల్ వెబ్సైట్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్। సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్స్ ఉంది కదండి, ఇక్కడ అడ్మిషన్స్ నిమిషం క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది। క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్లా స్క్రోల్ చేసినప్పుడు డౌన్లో ఉంటుంది చూడండి ఒకసారి, నోటిఫికేషన్ ఫర్ MHM 2023 నోటిఫికేషన్ ఫర్ ప్రాస్పెక్టస్ ఫర్ MHM అని ఉంటుంది। ముందుగా నోటిఫికేషన్ చూసినట్లయితే నోటిఫికేషన్ జస్ట్ డేట్ ఇస్తారు సరే, అయినా చూద్దాం ఒకసారి ఏంటనేది। ఇది క్లిక్ చేస్తే మనకి చూడండి ఇక ప్రాస్పెక్టస్ క్లిక్ చేసిన క్లిక్ చేసినా మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది। ఇక్కడ నోటిఫికేషన్ అదేవిధంగా ప్రాస్పెక్టస్ ఉంది, ఇక్కడ ప్రాస్పెక్టస్లో అయితే పెద్దగా ఏమి ఉండదు। సో నేను నోటిఫికేషన్లో ఏమి ఉండదు ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది। ఇక్కడ జస్ట్ మీకు మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇక్కడ కోర్స్ 20 సీట్స్ మాత్రమే ఉన్నాయి చూసుకోండి ఒకసారి। ఇది మీరు చూసినట్లయితే జూలై 21 వరకు, ఇక్కడ అడ్రస్ చూడండి ఒకసారి, ది అసోసియేట్ డీన్ అకాడమిక్ 2 2nd ఫ్లోర్ ఓల్డ్ ఓపీడి బ్లాక్ నిమ్స్ పంజాగుట్ట హైదరాబాద్ 5082 తెలంగాణ అనే అడ్రస్కి బిఫోర్ 21 లోపు మనకు పంపించాల్సి ఉంటుంది। అది హార్డ్ కాపీ, ఆఫ్లైన్లో అయితే 18/7/2023 అంటే మనకి ఇంకా జస్ట్ ఎన్రోల్ ఉంది, ఈరోజు మనకి డేట్ 12 అంటే ఇంకొక 1 వీక్ ఉందనుకోండి। ఆన్లైన్లో అప్లై మనకి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని మన డాక్యుమెంట్స్ అన్నీ సెల్ఫ్ అటాస్టేషన్ చేసి పెట్టి బిఫోర్ 21/7/2023 పంపించాల్సి ఉంటుంది జూలై 21 లోపు। ఇక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రాస్పెక్టస్ ఉంది, క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది చూడండి ఒకసారి ప్రాస్పెక్టస్ కూడా। సో ఇక్కడ ప్రాస్పెక్టస్లో మనకు కంటెంట్స్ అనిపించడం జరిగింది చూడండి, మనకు అప్లికేషన్ ఆన్లైన్లో 27 జూన్ నుంచి 18 జూలై వరకు ఉంటుంది, హార్డ్ కాపీ వచ్చేసి జూలై 21। ఇది మనకు ఎగ్జామ్ పెట్టి మెరిట్ ప్రకారంగా సీట్లు ఇవ్వడం జరుగుతుందండి। సో హాల్ టికెట్స్ వచ్చేసి మనకు ఆగస్ట్ 7 నుంచి అందుబాటులో ఉంటాయి వెబ్సైట్లో। డేట్ ఆఫ్ ఎంట్రీ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆగస్ట్ 10 ఉంటుంది, ప్రొవిజనల్ రిజల్ట్ వచ్చేసి ఆగస్ట్ 11 తర్వాత ఇంకేమైనా రీకౌంటింగ్ ఉన్నట్లయితే మనకు ఆగస్ట్ 12 పెడతారు, మెరిట్ లిస్ట్ వచ్చేసి ఆగస్ట్ 17, డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ కౌన్సిలింగ్ 17 ఆగస్ట్ రోజు ఉంటుంది, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి చూడండి మనకి 26 ఆగస్ట్ రోజు, సెకండ్ పేమెంట్ ఆఫ్ ఫీస్ అడ్మిషన్ సర్టిఫికేట్ అన్నీ కూడా తర్వాత చెప్తామని చెప్పారు। మీకు క్లాస్ వచ్చేసి సెప్టెంబర్ 4 నుంచి స్టార్ట్ అయిపోతాయి, అడ్మిషన్స్ వచ్చేసి మీకు నవంబర్ 3కి కంప్లీట్ అయిపోతుంది। ఇంకా నెక్స్ట్ ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తే చూడండి మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ 2 ఇయర్స్+6 మంత్స్ కంపల్సరీ ఇంటర్న్షిప్ ఉంటుంది, అంటే 2.5 ఇయర్స్ ఉంటుంది, ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి చూసుకోండి ఒకసారి। నాన్ మెడికల్ కోర్స్ అన్నట్టుది, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 20 ఉన్నాయి, ఇక్కడ ఏజ్ అయితే మీకు 20 కంప్లీట్ అయి ఉండాలి, 30 బిలో ఉండాలి, ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 3 ఇయర్స్ మనకు ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ। తర్వాత ఇంకా చూసినట్లయితే ఇక్కడ లోకల్ ఏరియా నాన్ లోకల్ అన్నీ కూడా చూస్తున్నారు, సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి నేను చూపిస్తాను లాస్ట్కి చూద్దాం ఒకసారి। ఇక ఫీజు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మీకు 5000 రూపీస్ OC BC వాళ్ళకు ఉంది, అదే 4000 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉందండి, ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది। ఎంట్రన్స్ టెస్ట్ ఇక్కడ రిలేటెడ్ హెల్త్ సైన్సెస్ 40 మార్క్స్, అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి 10 మార్క్స్, కంప్యూటర్ సైన్స్ 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 15 మార్క్స్, టెస్టింగ్ ఆఫ్ IQ 15 మార్క్స్, ఇంగ్లీష్ 10 మార్క్స్ ఉంటుంది, మొత్తం 100 మార్క్స్ ఉంటుంది। అడ్మిషన్ ఫీ ఇక్కడ మీకు ఫీజు అనేది ఉంది కదండి, ఈ ఫీజు అనేది మీకు ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో వాళ్ళు మొత్తం పే చేయాల్సి ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతేనేమో గవర్నమెంట్ పే చేస్తుంది చూసుకోండి ఒకసారి। సో ఇక్కడ మీకు 1 టైమ్ అడ్మిషన్ ఫీజ్, సెక్యూరిటీ డిపాజిట్ వస్తే 6000 పే చేయాల్సి ఉంటుంది, ఇది 5000 అయితే మనకి ఇవ్వరండి, 1000 ఇస్తారు, మిగతా ఫీజు మళ్ళీ సెమిస్టర్కి ఇలా ఇలా ఉంది చూసుకోండి ఒకసారి,
ఫస్ట్ సెమిస్టర్ మొత్తం 35,000 మిగతా అన్ని కూడా 28,000 ఉన్నాయండి. సో ఇది పూర్తి డీటెయిల్స్ మొత్తం చదువుకొని ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి ఈ కోర్స్ చేస్తే. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఎంఎస్సీ జెనెటిక్స్ అండి. ఎంఎస్సీ జెనెటిక్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఫర్ ఇక్కడ ప్రాస్పెక్టస్ ఏది క్లిక్ చేసినా పర్లేదు, డైరెక్ట్గా ప్రాస్పెక్ట్ మీద ఏంటంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది ఎంఎస్సీ జెనెటిక్స్ అండి. సేమ్ ఇంతకుముందులాగే ఇక్కడ మరి సేమ్ ఇక్కడ చూసినట్లయితే జూలై మనకు ఇక్కడ జూన్ 27 స్టార్ట్ అయింది లాస్ట్ డేటు. సేమ్ మనకి ఎట్లయితే మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు డీటెయిల్స్ అంటే ఉందో అదేవిధంగా ఇది కూడా సేమ్ ఆడిటేజ్గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒకసారి డేట్స్. సో ఇక్కడ మీకు చూసినట్లయితే మనకు 2 సీట్లు ఉన్నాయండి. ఇది బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, బీటెక్ బయోటెక్నాలజీ కానీ, జెనెటిక్ ఇంజనీరింగ్ కానీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ, బయోలాజికల్ సైన్సెస్ చదివిన వాళ్ళు కానీ, లేదంటే ఎంబీబీఎస్ వాళ్ళు కానీ, బీడిఎస్ వాళ్ళు కానీ చేయొచ్చు. చూసుకోండి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. హ్యూమన్ జెనెటిక్స్ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏజ్ వచ్చేసి 45 ఇయర్స్ కంటే బిలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వరకు 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ అయితే ఉంది. అప్లికేషన్ ప్రొసీజర్ ఆన్లైన్లో చేసుకోవాలి, నేను చూపిస్తాను లాస్ట్కి. సో ఫీజు ఇంతకుముందు చెప్పినట్టుగానే దీనికి కూడా సేమ్ 5,000 ఓసీబీసీకి, ఎస్సీ ఎస్టీ వరకు 4,000 అయితే ఉంది. ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఎంట్రెన్స్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రెన్స్ టెస్ట్ ఎగ్జామ్లో మీకు వచ్చిన మెరిట్ని బట్టి అడ్మిషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ మీరు చూసినట్లయితే ఎవరైతే మరి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో వాళ్ళు ఫీ పేమెంట్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ను వాళ్ళకి గవర్నమెంట్ పే చేస్తుంది. ఇక్కడ ఫీ అయితే మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో మొత్తం 1,11,000, సెకండ్ ఇయర్లో 1,08,000, అంటే దాదాపు 2.5 లాక్ జస్ట్ ఫీజ్ అవుతుంది. అడ్మిషన్ ఫీ 5,000 ఇది రాదు మనకి, 1,000 అనేది వస్తుంది. ఇక్కడ మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, హాస్టల్ బిల్ కూడా వేరే పే చేయాల్సి ఉంటుందండి. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్లయితే ఇక్కడ సిలబస్ మీరు చూసుకోవచ్చు సార్, చూసుకోండి ఇక్కడ ఉంటుంది సిలబస్. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి రిజిస్టర్ సెల్ఫ్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ అడ్వర్టైజ్మెంట్ నెంబరు మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఉంటుంది అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ నెంబరు మీకు ఇక్కడ ఇది ఉంటుంది, ఆర్సీ నెంబర్ ఇట్లా ఉంటుందండి. దీన్ని మనం వేయాల్సి ఉంటుంది, అది మనకు నోటిఫికేషన్లో ఉంటుంది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డేటు మనకు తర్వాత పోస్ట్ నేమ్ అని, తర్వాత ఇక్కడ అప్లికెంట్ నేము అంటే సార్ నేము, సిచ్యుయేషన్, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, సోషల్ స్టాటస్, క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, పిహెచ్ ఉందా చూసుకోండి. తర్వాత మరలా మీరు లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డు మీ మొబైల్ పిన్కి వస్తాయి, ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ చేయాలంటే రీసెట్ పాస్వర్డ్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాస్వర్డ్ ఇక్కడ అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ చేసి సేవ్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా ఇంకా ఇది ఏ విధంగా అంటే అప్లై చేయడం మాకు అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఇన్స్ట్రక్షన్స్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఆన్లైన్ ఫర్ ఎంటర్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇది మొత్తం మీరు యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది, దీన్ని మీరు చూసుకొని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రిజిస్టర్ యువర్ సెల్ఫ్, ఇక్కడ డీటెయిల్స్ ఇట్లా మనకి మొత్తం ఏ కోర్స్ అని ఇక్కడ చూపిస్తుంది కాబట్టి ఇట్లా మీరు చూసుకొని మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఏ కోర్స్కి అప్లై చేసుకున్నారు ఏదనేది కూడా. ఇది చూసుకొని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దీనికి సంబంధించి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.